అందరికీ మరణాత ఈరోజు మనం నెహేమియా గ్రంథము రెండవ అధ్యాయాన్ని ప్రారంభం చేసుకుందాము నెహేమియా గ్రంథము రెండవ అధ్యాయాన్ని ప్రారంభం చేసుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోక తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రములు గతించిన దినాలన్నీ కూడా మీ ఉచితమైన కృపలో మమ్మను కాచి కాపాడి భద్రపరిచినందుకు మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడ ఈ రెండవ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తుండగా మా అందరికీ కావలసినటువంటి శ్రేష్టమైన సంగతులను మీ పరిశుద్ధాత్మ సహాయం చేత మాకు అందించమని మా మంచి కాపరి మా మంచి బోధకుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామంలో వినయంగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో మీకందరికీ కృపా సమాధానము కలుగును గాక ఆమెన్ ప్రిలరా మనం మొదటి అధ్యాయంలో నెహేమియా శోషను కోట్లో ఉన్నారని అతని సహోదరుడైనటువంటి హనాని మరి కొంతమంది యూదులు అతను కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఇరుషులేము ఎలా ఉంది అని అడగడం వారు దాని కూర్చున్నటువంటి విషయాలు చెప్పడం ఇది నెహేమియాకి ఎంతో బాధ కలిగించి కొన్ని దినాలైన ఉపవాసం ఉండి దేవుని సంధిలో ప్రార్థన చేశారు ఆ ప్రార్థన విధానం గురించి కూడా గతంలో మనం ఒకటవ అధ్యాయ ధ్యానంలో మనం విన్నాం అంత భారంతో బాధ్యతతో తీవ్రతతో నెహీమియా ప్రార్థిస్తూ ఉన్నారు ఆయన రాజుకు గిన్నె అందిస్తూనే ఉన్నారు మరి ఈ రెండవ అధ్యాయంలో మనం చూస్తే రాజుకు గిన్నె అందించే సమయంలో ఆయన చాలా విచారంగా ఉండడం రాజు కని రాజుగారి కనిపెట్టారు నువ్వెందుకు విచారంగా ఉన్నావు అది నీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖం చేతే అయ్యుండొచ్చు ఏంటి విషయం నీకేం కావాలి అని చెప్పేసి రాజుగారు అడిగినప్పుడు నేహిమ భయపడినప్పటికీ దేవుని మీద ఉన్న విశ్వాసంతో ఆయన తెగించి ఇరుషులేమును కూర్చున్నటువంటి విషయాలు ఆయనకు చెప్పడం జరిగింది నా పిత్తరులు ఉన్నటువంటి పట్టణం నా పిత్తరులు సమాధులు ఉన్నటువంటి పట్టణం పాడైపోతే నేను ఎలా సంతోషంగా ఉండగలను అప్పుడు రాజుగారు నీకేం కావాలి అసలు అని అడుగుతారు అప్పుడు రాజు ఎదుట నెహిమ మూడు విషయాలు చెప్పడం జరుగుద్ది ఒకటి ఎరుశల్యం కట్టడానికి ఎరుశల్యం ప్రాకారాలు కట్టడానికి నన్ను పంపించండి నాకు సెలవు ఇప్పించండి అని అడుగుతాడు సరే ఎన్ని రోజులు ఎప్పటికి వస్తావు అని చెప్పి రాజు రాణి గారిద్దరు కూడా అడుగుతారు అప్పుడు ఇన్ని ఇన్ని దిన ఎంతకాలం పడద్ది అని చెప్తాడు సరే అయితే వెళ్ళంటారు ఇదే అవకాశంగా చేసుకున్నటువంటి నెహేమియా ముందుగానే ఒక మంచి ప్రణాళికలతో ఉన్నారు కాబట్టి అయ్యా నేను వెళ్ళేటప్పుడు నది దాటేటప్పుడు నాకు ఈ ప్రయాణానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నీ ఇప్పించండి అని అడగడం తర్వాత ఆ ప్రాకారాలు మరి కట్టడానికి కావలసినటువంటి సామాన్లు మ్రాణులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అడవి రాజుగారి అడవిలోంచి నేను తీసుకుంటానని చెప్పి అడిగినప్పుడు ఆ అడవిని కాసేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ పర్మిషన్స్ నెహీమియాకి దొరకడానికి ముందుగానే రాజుగారి దగ్గర ఒక తాకీదును ఇప్పించాలని చెప్పి నెహేమియా కోరడం జరుగుద్ది ఇవన్నీ తీసుకుని నెహేమియా బయలుదేరి యరిశీల్యంకి వస్తారు మూడు దినాలు ఆయన ఏ పని చేయకుండా ఉండడం ఒక రాత్రి ఆ గోడలన్నిటినీ కూడా పరిశీలించడం ఎవరికి చెప్పకుండా తానే కొంతమందిని తీసుకుని అవన్నీ కూడా ఆయన పరిశీలన చేయడం అంటే ఎక్కడ పడిపోయింది ఎంతవరకు నష్టం కలిగింది ఎంత డ్యామేజ్ అయ్యింది ఎంతమంది ఇక్కడ పనివారు అవసరం అవుతారు అసలు ఈ ప్రణాళిక అంతటి కూడా ఆయన సిద్ధం చేసుకోవడం తర్వాత ఆ పని అంతా చేయడానికి ఆయన పనివారిని సిద్ధపరచుకోవడం కొంతమంది శత్రువులు ఆ పనిని హేళన చేసినప్పుడు వారికి ఆయన అద్భుతంగా ఇచ్చినటువంటి వారికి ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం కూడా ఈ నెహేమియా గ్రంథం రెండో అధ్యాయంలో మనం చూస్తాం ఇది ఈ నెహేమియా గ్రంథం రెండో అధ్యాయంలో ఉన్నటువంటి విషయం రెండవ అధ్యాయంలో ముఖ్యాంశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే నెహేమియా యొక్క పని ఆరంభం అంటే నెహేమియా ఏ విధంగా ప్రాకారాలన్నీ కూడా నిర్మాణం చేశారో ఇవన్నిటికీ కూడా ఏ పని అయితే దేవుడు అతని హృదయంలో ప్రేరేపించారో ఆ పనిని ప్రారంభించినటువంటి విషయం ఈ నెహమియా గ్రంథం రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఈ నెహేమియా గ్రంథంలో రెండో అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి అని మనం చూసినప్పుడు ఈ రెండో అధ్యాయంలో మనకి ఇరవై వచనాలు కనబడతాయండి ఇరవై వచ్చినాల్లో ముఖ్యవచనం చదువుకుందాం రెండవ అధ్యాయము పద్దెనిమిదో వచనం ఈ అధ్యాయానికి రెండవ అధ్యాయానికి ఈ పద్దెనిమిదవ వచ్చిన ముఖ్యవచనం చదువుకుందాం ఇది కాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును కూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటికై బలము తెచ్చుకునిది నెహేమియా ఈ విషయాన్ని ఆ కాలంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసినప్పుడు ఏ విధంగా దేవుడు ఆయనకి సహాయం చేశారు ఏ విధంగా రాజుగారు పర్మిషన్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా తెలియజేసినప్పుడు వారందరిలో కూడా ఒక ఆసక్తి కలిగింది మనం ఈ మంచి పని చేయడానికి పూనుకుందాం అని చెప్పేసి అందరూ కూడా కలిసికట్టుగా ఆ ప్రాకారాలు కట్టడానికి నెహేమియాకి భారం ఉంది నెహేమియా తనతో పాటు కొంతమందిని కలుపుకునేటువంటి మనస్తత్వం ఉంది ఇది ఈ అధ్యాయానికి ముఖ్యవచనంగా మనం చెప్పుకోవచ్చండి ఇంకా ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎలా కనబడుతున్నారు అనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే బలపరుచువాడుగా నేహిమి అని దేవుడు బలపరిచాడు యూదులందరినీ కూడా బలపరిచాడు కాబట్టి మన రక్షకుడు మనందరినీ కూడా బలపరిచేవాడుగా మనకు కనబడుతూ ఉంటారు కానీ రెండో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రవ్ వారు మనకు కనబడుతున్నారు ఎలాగంటే బలపరిచేవాడైన క్రీస్తుగా మనకు కనబడుతూ ఉన్నారు దేవునామానికి మహిమ కలుగును గాక అయితే ఈ అధ్యాయంలో ఇరవై వచ్చరాలు ఉన్నాయి ఈ అధ్యాయాన్ని మనం నాలుగు భాగాలుగా విభజించుకుంటే ఈ అధ్యాయం మనకు చాలా తేలిగ్గా అర్థమవుద్దండి మొదటి భాగం మొదటి వచ్చిన నుండి తొమ్మిదో వచ్చిన వరకు రెండో భాగం పదో వచ్చిన నుండి పదిహేనో వచ్చిన వరకు మూడో భాగం పదహారో వచ్చిన నుండి పద్దెనిమిదో వచ్చిన వరకు చివరి భాగం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు మొత్తం మీద ఈ ఇరవై వచ్చినా కలిగిన రెండవ అధ్యాయాన్ని మనం నాలుగు భాగాలుగా చేసుకున్నాం మొదటి నుండి ఐదు మొదటి నుండి తొమ్మిది వచ్చినాల్లో ఏమనుందంటే నెహేమియా పంపబడుట అంటే రాజుగారు సెలవు తీసుకుని రాజుగారి దగ్గర నుంచి అయిన ఎరుషులేమునకు పంపబడుట అనే విషయం మనకు కనబడుద్ది నెహేమియా పంపబడుట మొదటి వచ్చిన నుండి తొమ్మిదవ వచ్చిన వరకు తర్వాత మనం రెండవదిగా చూస్తే నెహేమియా పరిశీలించుట అంటే ఆ గోడలన్నీ ఎలా ఉన్నాయో ఈ విషయాలన్నీ కూడా ఆయన పరిశీలించాడు నెహేమియా పరిశీలించుట ఇది పదో వచ్చిన నుండి పదిహేనో వచ్చిన వరకు మనకు కనబడద్దండి ఇక మూడవదిగా మనం చూస్తే పదహారో వచ్చిన నుండి పద్దెనిమిదో వచ్చిన వరకు మూడవ భాగం అని చెప్పుకున్నాం కదండి నెహేమియా పనివారిని సిద్ధపరచుట ఆ ప్రాకారాన్ని కట్టడానికి పనివారిని సిద్ధపరిచారు ఈ విషయం పదహారు నుండి పద్దెనిమిది వరకు మనకు కనబడుతుంది ఇక చివరిగా మనం చూస్తే పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో ప్రత్యుత్తరం ఇచ్చుట ఆ సనబలటు టోబియా ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ఆయన మీద ఆ పని జరుగుతున్నప్పుడు అవహేళనగా మాట్లాడి వారు మాట్లాడుతున్నటువంటి మాటలకి నెహేమియా ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం ఈ భాగంలో మనకు కనబడుతుంది పంతొమ్మిది అరవై వచ్చినాల్లో కాబట్టి ఈ అధ్యాయాన్ని మనం నాలుగు భాగాలుగా చేసుకున్నాం ఒకసారి చెప్తారా ఒకసారి చెప్పండి మొదటి భాగం నిహేమియా పంపబడుట మొదటి వచ్చిన నుండి తొమ్మిదో వచ్చిన వరకు చాలా సంతోషం రెండో భాగం చెప్పండి నిహేమియా పరిశీలించుట పదో వచ్చిన నుండి పదిహేనో వచ్చిన వరకు వెరీ గుడ్ మూడో భాగం చెప్పండి నెహేమ్య పనివారిని శ్రద్ధపడుచుట పదహారు నుండి పద్దెనిమిది వరకు సంతోషం ఇక చివరి భాగం చెప్పండి నెహేమ్య ఇచ్చుట ఓకే పంతొమ్మిది ఇరవై వచ్చినాలు దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని స్థుతిద్దాం దేవునికి స్తోత్రం ఓకే ఈ రెండవ అధ్యాయం గురించినటువంటి దీంట్లో ఏముంది దీంట్లో ముఖ్యాంశం వచనాలు వచనం క్రీస్తు ఈ అధ్యాయాన్ని మనం ఎన్ని భాగాలుగా చేసుకున్నాం ఈ విషయాలను ఎంతవరకు మనం విన్నాము ఇప్పుడు మనం మొదటి భాగంలోకి వెళ్దాం మొదటి భాగం మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం నిహేమియా పంపబచ్చ మొదటి వచనం నుండి తొమ్మిదవ వచ్చిన వరకు ఈ మొదటి భాగంలో తొమ్మిదవ వచనాల్లో ఏముందో వచ్చిన వెంబడి వచనాన్ని మనం చదువుకుంటూ ధ్యానంలోనికి వెళ్దాం తీయండి ఒకసారి రెండవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుకుందామండి అటు తరువాత అర్థహాశస్త రాజు ఏలుబడి కాలమున ఇరువదివ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవాలని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించే తిని అంతకు పూర్వము నేనెన్నడూనూ అతని ఎదుట విచారముగా ఉండలేదు వీళ్ళరా చాలా ఇక్కడ చాలా క్లియర్గా జరిగేటువంటి విషయాలన్నీ కూడా నెహేమియా తెలియచేస్తూ ఉన్నారు ఆయన విచారంతోనే ఉన్నారు ఇరుశులేమను గూర్చి ఆ ప్రాకారాల గురించి ప్రార్థిస్తూనే ఉన్నారు అయితే రాజుకు ఆయన గిన్నె అందిస్తూనే ఉన్నారు పిల్లలు చాలా దినాల నుంచి ఆయన ఉపవాసం ఉండడం వల్ల ఆయన ముఖం చిక్కిపోయింది అంటే శరీరంలో బలహీనత ఏర్పడింది చాలా నెలగా ప్రార్థించడం ద్వారా అతని హృదయంలో దుఃఖం రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంది ముఖంలో కూడా విచారంగా ఉంది ఆ రోజు మరింత విచారంగా ఉన్నాడు అది ఎప్పుడంటే అర్థహశస్త రాజు ఏలుబడి కాలంలో మాసంలో జరిగినటువంటి విషయం ఆయన ఇక్కడ రాస్తూ ఉన్నారు ప్రియుల రెండవ అధ్యాయం ఒకటో వచ్చినంలో ఆయన ఇరవయ సంవత్సరం అర్థహశస్త రాజు పరిపాలన చేస్తున్న కాలం మాసం నీసానుమాసం మాసం అంటే ఇది బబులోను నెల ఇక్కడ వాడబడింది మాసం అంటే మొదటి నెల అబీబు నెల అనేది మనం నిర్గమ కారణం పదమూడు నాలుగులో చదువుకుంటూ ఉంటాము ఈ అబీబు నెల ఇక్కడ బబులోని పేరులో వాడబడిన ఈ యొక్క నెల పేరు ఏంటంటే నీసాను కాబట్టి అబీబ్ అన్న నీసాను అన్న ఒకటే ఒకటే నెల మనం మొదటి అధ్యాయం చివరిలో చెప్పుకున్నాం మనం నేమియా ఎంతకాలం ప్రార్థన చేశారు అనే దాని వివరణలో ఆయన తొమ్మిదవ నెల నుంచి మొదటి నెల వరకు ప్రార్థన చేశారు నీసాను నెల అనేది మొదటి నెలని ఎస్తేని గ్రంథంలో రాయబడినటువంటి రిఫరెన్స్ కూడా మనం చదవడం జరిగింది మీకు అందరికీ గుర్తుందని నేను అనుకుంటున్నాను మరి ఓకే నీసాను నెల అంటే మొదటి నెలలో ఆ రాజుకి గిన్నె అందిస్తూ ఉండడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియ ఎప్పుడైనా రాజు ఎదుట దుఃఖంగా ఉండడం అనేది అది ప్రాణాంతకరం అన్నమాట ఎందుకంటే ఆ కాలంలో అలాంటి కఠినమైనటువంటి చట్టాలు ఉండేవి మనం చూద్దాం ఎస్తేరు గ్రంథము నాలుగో అధ్యాయము రెండో వచ్చినని చదువుకుందాం అండి చదువుకుందాం రాజు గొమ్మము ఎదుటికి వచ్చాను గోనే కట్టుకున్న వాడు రాజు గొమ్మమున ప్రవేశించ ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు కాబట్టి అప్పుడు అహాశరోషి కాలం రాజు కాలంలో మొద్దుకాయ మీద ఆమాను అనేటువంటి ప్రధానమంత్రి కోపం వచ్చి ఇతని మాత్రం కాదు ఇతని జాతినే సమూల నాశనం చేయాలని చెప్పి యూదులకు వ్యతిరేకంగా మరణ శాసనాన్ని ఆయన తయారు చేయించడం జరిగింది మరి అలాంటి సమయంలో మొద్దుకాయ్ గోనెబట్ట కట్టుకుని ఉపవాసంతో ఆయన ప్రార్థన చేయడం జరిగింది ఈ విషయం రాణి అయిన ఇస్తేరు చూచింది రాజు గుమ్మం ఎదుటగా ఎవరు కూడా గోని పట్ట కట్టుకోకుని ఉండకూడదు ఒకవేళ అలా ఉంటే రాజుగారు ఎలాంటి తీర్పు ఎలాంటి శిక్ష అయినా వేయొచ్చు ఈ విషయం రాణి అయిన ఇస్తేరుకు తెలుసు ముర్దుకాయ్కి కూడా తెలుసు రాణి అయిన ఇస్తేరు ఏం చేస్తుందంటే అంటే బట్టలు పంపిస్తుంది అప్పుడు ముర్దుకాయ విషయాన్ని చెప్తాడు మరి ఇలాంటి శాసనం వచ్చింది అందుచేతనే దేవుడు నిన్ను ఈ స్థితిలోకి తీసుకువచ్చాడు ఈ సమయంలో నువ్వు రాజుగారితో మాట్లాడాలి అని చెప్తాడు అప్పుడు రాణి అయిన ఇస్తేరు రాజుగారి పిలవకుండా రాజుగారి యొక్క అంతగృహానికి వెళ్ళకూడదు ఈ విషయం తెలుసు కదా అంటే మొద్దుకై చాలా కఠినంగా ఎస్తేరుకి ఈ విషయాన్ని తెలియజేస్తాడు ఒకవేళ నీవు ఈ సమయంలో పూనుకోకపోతే యూతులకి సహాయం వేరే ప్రకరించైనా వస్తుంది కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు జాగ్రత్త అని చెప్పినప్పుడు అప్పుడు నేను నశించినా నశిస్తానని చెప్పి మూడు దినాలు ఆమె కూడా ఉపవాసం ఉండి రాజుగారి దగ్గరికి వెళ్ళడం జరుగుద్ది నిజంగా మూడోళ్ళు ఉపవాసం ఉండి ఆ దుఃఖ ముఖంతో విచార ముఖంతో రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారి కోపం వచ్చింది అనుకోండి ఏదైనా జరుగుద్ది అనమాట అందుకే ఆమె అంటారు నేను నశించినా నశిస్తాను రాజుగారి పర్మిషన్ లేకుండా వెళ్ళడం ఒక ప్రమాదం విచారంగా దుఃఖముఖంతో వెళ్ళడం ఒక ప్రమాదం అయినప్పటికీ ఎస్తేరు తన జనాంగం యొక్క రక్షణ కొరకు వెళ్ళడం జరుగుతుంది ఈరోజు దెహేమియా కూడా అలాంటి దుఃఖముతో రాజుగారి దగ్గర ఉండడం ప్రమాదకరమే అంతకుముందే అన్నడు కూడా ఆయన అలా దుఃఖంగా లేడు విచారంగా లేడు మరి ఆయన కొన్న ఏంటి ఆ విషయాన్ని మనం రెండో వచ్చినంలో చదువుకుందామండి రెండో వచ్చినం దేహమియా గ్రంథం రెండో అధ్యాయం రెండో వచ్చిన చదువుకుందాం కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా రాజు గొప్ప జ్ఞాని నెహేమియా హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఆయన చెప్తున్నాడు అంటే నీకు వ్యాధి లేదు కదా నువ్వు వ్యాధిగ్రస్తుడిగా లేవు కదా నీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది కదా బహుశా నీ ముఖంలో ఉన్నటువంటి ఆ దుఃఖం నీ ముఖంలో కనబడుతున్నటువంటి విచారం నువ్వు అలా రోజు రోజుకి వీక్ అవ్వడం బహుశా అది నీ హృదయంలో ఉన్నటువంటి వేదన దేనో ఏదో ఒక దాని గురించి నువ్వు మనసులో చెంతగా ఉన్నావు అని చెప్పేసి రాజుగారు అడిగారు ఇలా అడిగిన వెంటనే నేమ్యక భయమేసిందండి ప్రియులరా బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూస్తే దుఃఖాలు అనేవి చాలా రకరకాలుగా ఉన్నాయని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూచినప్పుడు పాపము చేత దుఃఖపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు యశియా గ్రంథం అధ్యాయంలో మనం చూస్తే దేవుని దర్శనాన్ని పొందినటువంటి యషయా ప్రవక్త ఆయన చాలా దుఃఖముతో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గెలవాడును అపవిత్రమైన పెదవులు గెల జనుల మధ్య నేను నివసిస్తున్నాను అని చెప్పి దేవుని సన్నిధిలో ఆయన దుఃఖపడ్డాడు ఈ దుఃఖం దేవుని ఎదుట యోగ్యమైనది అంటే మనలో అనేకమైనటువంటి పొరపాట్లు ఉన్నప్పుడు ఆ పొరపాట్లని యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకుంటూ మనం ప్రార్థన చేయడం మనకు శ్రేయస్కరం ఇలా కాకుండా దైవ చెత్తానుసారంగా కాకుండా శరీరానుసారమైనటువంటి దుఃఖం కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటాం చూడండి దావీదు కుమారుడైన అమునోనికి దుఃఖం కలిగి విచారంతో రోజురోజుకి రోజురోజుకి ఆయన చిక్కుపోతున్నాడట చూడండి ఒకసారి దేవుని వాక్యంలో చూద్దాం సమూయలు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదువుకుందాం అండి ఆయన స్నేహితుడు అడుగుతున్నాడు రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవుటకు ఏతువేవి సంగతి నాకు తెలియ చెప్పవా అని అమ్మునోనుతో అనగా అమ్మునోను నా తమ్ముడకు అబ్షాలోము సహోదరి అయిన తామారు నేను మోహించి ఉన్నానని అతనితో అనెను అంటే దావీదికి కొంతమంది భార్యలు ఉన్నారు ఒక భార్య కుమారుడు అమ్మునోను మరొక భార్య కుమారుడు అభిషాలోము అతని సోదరి తామారు ఈ అమ్మునోను అనేటువంటి వ్యక్తికి అభిషాలోము సోదరైనటువంటి తామారు మీద కన్ను పడింది అంటే మీరు ఆలోచన చేయండి ఒక వరుసలో మనం చూస్తే ఆమె సహోదరి అవుతుంది సహోదరి అయినటువంటి తామారు మీద అమ్రోని యొక్క కన్ను పడి తన చెల్లిగా కాకుండా ఆమెని చెడు ఉద్దేశంతో చూస్తూ ఉన్నాడండి ఈ తామారును బట్టి రోజురోజుకి చిక్కుపోతున్నాడట ఇది ఎంత భయంకరమైనటువంటి సంఘటన చూడండి కొంతమంది పాపపు ఆలోచనలతో పాపాన్ని చేయాలనేటువంటి కోరికతో వారికి తింటా కడుపు నిండా అన్నం ఉన్న సకల సుఖాలు వారి జీవితాల్లో ఉన్నప్పటికీ అదే ఆలోచనతో అదే మనస్సుతో రోజురోజుకి విచారాన్ని కలిగి ఉండడం మనం అమ్మునోని జీవితంలో మనం చూస్తా ఉన్నాం అతను చిక్కిపోతాడంట ఎందుకని ఆలోచన చేస్తే అతని హృదయంలో పాపమనే కోరికతో దుఃఖం కలుగుతూ ఉంది ఇది దేవుని దృష్టికి వ్యతిరేకమైంది చివరికి ఏం జరిగిందో మన అందరికీ తెలుసు కదండి పిల్లరా ఇది మంచి దుఃఖం కాదు ఇతడు భయంకరమైన పాపమును చేయిటి కొరకై ఇతను చిక్కుపోతూ విచారంతో దుఃఖంతో ఉన్నాడు ఇది దేవుని ఎదుట మంచిది కాదు ఇలాంటి దుఃఖాలు ఎవరికి ఉండకూడదు చివరికి అమ్లోని యొక్క జీవితం ఎలా హతమైపోయిందో కూడా పరిశుద్ధ లేఖనాలు మనకు చెప్తూ ఉన్నాయి అమ్రోను ఆ వికమ ఆ రకమైనటువంటి దుఃఖంతో విచారంతో ఉంటే నిహేమియా ఏ రకమైన విచారంతో దుఃఖంతో ఉన్నాడు చూడండి నిహేమియా యొక్క దుఃఖం దేవుని ప్రజల కొరకు నిహేమియా యొక్క దుఃఖం ఇరుషిలేము ప్రాకారాలు తిరిగి కట్టబడాలని ఈరోజు వాక్య వింటున్న మన జీవితాల్లో మనం ఎలాంటి దుఃఖాన్ని కలిగి ఉన్నాం ఎలాంటి దుఃఖాన్ని కలిగి ఉన్నాం ఈరోజు సమాజంలో మనం చూస్తే ఎవరైనా మంచి ఇల్లు కట్టుకున్నారనుకోండి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు ఎవరైనా మంచి బండి కొనుక్కున్నారనుకోండి దుఃఖపడే వాళ్ళు ఉన్నారు అంతవరకు ఎందుకండి ఎవరైనా మంచి బట్టలు వేసుకున్నా తట్టుకోలేక విచారపడేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు ఈ మధ్యనే వీళ్ళు బో చాలా మారిపోయారు వాళ్ళు తిండాలు తింటున్నారు వాళ్ళ బట్టాలు కట్టుకుంటున్నారు వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటున్నారు అయినా ఎదరు వాళ్ళు బాగుపడుతుంటే ఓర్చుకోలేని వాళ్ళు ఏడు మొహం పెట్టుకునేవాళ్ళు విచారంతో ఉండేవాళ్ళు ఎంతమంది లేరండి సమాజంలో ఇది అసూయతో ఉన్న దుఃఖం ఇలాగా అనేక రకాలైన దుఃఖాలు మనుషుల్లో మనం చూస్తూ ఉంటాం కానీ దేవునికి ఇష్టమైన దుఃఖం నెహేమియాలో ఉంది ఇది దేవాది దేవునికి ఉన్న దుఃఖం మనుషుల రక్షణ కొరకు వారి మార్పు కొరకు దేవుడు ఎంతో దుఃఖపడుతూ యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారిగా ఉన్న దినాల్లో మనుషులందరి రక్షణ కొరకు ఆయన కన్నీరు ప్రార్థన చేశారు ఆయన ప్రాణము నుండి విడిపించగలవానికి ఆయన విజ్ఞాపన చేసినట్టుగా కూడా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉంటాం నెహేమియాలో అలాంటి ఉంది దేవుని వెళ్ళారా కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా మనం అలాంటి భారాన్ని అలాంటి బాధ్యతను కలిగి ఉండాలి అనేక మంది ప్రజల క్షేమం కొరకు మనం విచారిస్తూ వారి కోసం ప్రార్థిస్తూ వారి కోసం ప్రయాసపడుతూ మనం ముందుకు వెళుతూ ఉండాలి పౌలు ఒకనొక సందర్భంలో చెప్తారు నా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడని ఎందుకు బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు ఆయన సువార్థ పనిలో ఆయన విస్తరించి ఆయన ప్రయాణాలు చేస్తూ ఉన్నారు పనిచేస్తూ చేస్తున్నారు వాళ్ళ ఆత్మ రక్షణ కోసం ఎంతో భారం ఉందండి ఆయనకి ఎంతో భారం ఉంది ఈరోజు మనలో కూడా అలాంటి భారం ఉండాలి సరే మనం మూడో వచ్చినలోకి వెళ్ళిపోదాం నేహేమియా గ్రంథము రెండవ అధ్యాయము మూడో వచ్చిన చదువుకుందాం అండి నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అంటిని మొట్టమొదటిగా మనం చూస్తే రాజు ఏమి చేస్తాడో అని చెప్పేసి చాలా భయపడ్డాడు మిగుల భయపడి అనే మాట ఇలా చూడండి ఈ మాటలోనే నిహేమియా యొక్క యథార్థత మనకు కనబడుతుంది నేను భయపడ్డాను అనే విషయాన్ని ఆయన రాశాడండి చాలాసార్లు చాలామందికి మనసులో చాలా భయాలు కలుగుతూ వారి జీవితాన్ని కొనసాగింప చేస్తున్నా భయపడుతున్నారా అని అడిగితే ఏం భయం లేదండి అలాంటివి ఏం లేదండి లోపల భయం ఉన్నా పైకి భయం లేనట్టుగా మాట్లాడుతూ ఉంటారు కానీ నెహేమియా యథార్థంగా మాట్లాడాడు నిజంగా రాజు ఈ సమయంలో ఏం చేస్తాడో అనేటువంటి ఒక భయం నాకు కలిగిందని చెప్పాడు నిజంగా ఇది సహజమైన భయం మనుషులండి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఏదో ఒక విషయంలో సహజంగా భయాన్ని కలిగి ఉంటాడు ఏదో ఒక విషయంలో ఏదో ఒక భయం ఉంటుందండి అది మనుషుల్లో ఉండేటువంటి సహజమైన భయం అయితే భయంతో మనం ఏం పని చేయకూడదు విశ్వాసంతో పని చేయాలి నిహేమియాలో సహజంగా ఇలా విచారంగా ఉంటే రాజులు ఎలాంటి కఠినమైన నిర్ణయాలైనా తీసుకుంటారు అలాంటి శాసనాలు అలాంటి చట్టాలు ఈ కాలంలో ఉన్నాయి కదా రాజుగారు ఎలా రెస్పాండ్ రెస్పాండ్ అవుతాడో ఇలాంటి భయం వాస్తవానికి ఆ సిచ్యువేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కలుగుద్దండి ఆయన ఎలా స్పందిస్తాడో అనే భయం ప్రతి ఒక్కరికి కలుగుద్ది అంటే నెహేమియాలో అందరిలో ఉన్నటువంటి సహజమైన భయం ఉంది కానీ అతనిలో విశ్వాసం ఉంది దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని మీద విశ్వాసంతోనే ఆయన ఉన్నాడు కాబట్టి తెగించి ఏమి లేదు రాజా అని చెప్పి భయపడుతూ దాటవేయలేదు చాలామంది భయంతో ఉన్నప్పుడు ఇప్పుడు ఏమంటాడో అని చెప్పేసి ఏమి లేదండి ఒక్కొక్కసారి ఏ అలా ఉన్నావేంటి అని భర్త భార్యను అనుకోండి భార్య మనసులో ఏదో ఉంది కానీ చెప్పుకోవడానికి భయం ఎందుకంటే ఆయన ఎలా స్పందిస్తాడో తెలియదు ఒక్కొక్కసారి ఆయన స్పందించే విధానం కూడా చాలా భయంకరంగా ఉంటుంది అనుకోండి ఆమె చెప్పడానికి భయపడి ఎన్నో రోజులు దాటి వేసుకుంటున్న వెళ్తున్న సందర్భాలు సహజంగా మన జీవితాల్లో మనం తెలుసుకుంటా ఉంటాం కానీ భయపడి మాట దాటి వేయలేదు దేవుని మీద విశ్వాసంతో ఆయన మాట్లాడుతున్నాడు ధైర్యంగానే ఏమని మాట్లాడుతున్నాడు రాజా మా పితరులు ఉన్నటువంటి మా పిత్తరుల సమాధులు ఉన్న పట్టణం పాడైపోయింది నేను ఎలాగునా నేను ఎలాగునా సంతోషంగా ఉండగలను అనేటువంటి విషయం ఈయన ఇక్కడ చెప్తూ ఉన్నారు పౌలు జీవితంలో కూడా అనేకమైన భయాలు ఆయనకు ఉన్నాయి కొరిందీలకు రాసినటువంటి రెండో పత్రిక ఏడవ అధ్యాయము పదిహేనవ వచ్చినాన్ని చదువుకుందామండి మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తనను చేర్చుకుంటే అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకుని చుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది అంటే ఆ పట్టణంలో దేవుని వాక్యం బోధించినప్పుడు అక్కడ అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఎంతో భయంగా ఎంతో వడుకుతో దేవుని సేవకుల్ని వారు అంగీకరించడం జరిగింది అంటే అలాంటి ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుని సేవను జరిగించడం కూడా ఎంతో భయం కలిగిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం ప్రార్థన ఏర్పాటు చేయాలంటే వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో అనేటువంటి భయాలు కూడా మనకు కలుగుతుంటాయి అది సహజమైన భయం కానీ ఏది ఏమైనా సరే దేవుని సువార్తను వీరికి అందించాలని చెప్పేసి మనం సాగిపోతూ ఉంటాం అంటే అది దేవుని మీద ఉన్న విశ్వాసం చూడండి భయం విశ్వాసానికి వ్యతిరేకమైంది ఒకవేళ సహజంగా కలిగిన భయం మనకు ఉండొచ్చు కానీ మనం దేనికి భయపడకూడదు దేనికి భయపడకుండా విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలి అనే విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ మనం గమనిస్తే నెహేమియా సహజమైనటువంటి భయంతో ఉన్నప్పటికీ కూడా రాజుగారికి నెహేమియా మీద పుట్టింది ఎందుకంటే నెహేమియా దేవుని మీద అతడు విశ్వాసం ఉంచాడండి దేవుని మీద విశ్వాసం ఉంచడం చేత నెహేమియా మీద రాజుగారికి దయ పుట్టేలాగా దేవుడు చేయడం జరిగింది ఇలాంటి సందర్భమే బైబిల్లో మనం ఒకటి చూస్తూ ఉంటాం ఎస్తేరు కూడా విచారంతో ఆహ్వరుషు రాజుగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది నిజంగా ఆ సమయంలో రాజుగారు ఏంటి ఆ మొహం పెట్టుకుని విచారంగా నా ముందుకు వచ్చావు అని చెప్పి ఈమెకి శిక్ష వేయండి లేకపోతే మరణశిక్ష వేయండి అని అన్నారనుకోండి వెంటనే ఆమెకి మరణమే రాజుగారు పిలవకుండా రాకూడదు రాజుగారి సన్నిధిలో దుఃఖంతో ఉండకూడదు మరొకసారి ఆ వాకింగ్ కూడా చదవచ్చు అది ఎస్తేరు గ్రంథంలో ఉన్న విషయాలు మనం చదువుదాం అయితే రాజుగారికి ఎస్తేరు మీద ఏం పుట్టింది అంటే దయ పుట్టింది ఇక్కడ నెహేమియా నెహేమియా మీద కూడా రాజుగారికి ఏం పుట్టింది దయ పుట్టింది ఎందుకంటే నెహేమియా దేవుని మీద విశ్వాసంతో ఆయన ఉన్నాడు కాబట్టి మనం కూడా ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్ళినప్పటికీ మనం విశ్వాసంతో వెళ్ళి దేవుని ఎదుట మనం నిలబడాలి పని చేయాలి అప్పుడు దేవుడే మార్గాల్ని సరళం చేస్తాడు మనం ఈరోజుకి నాలుగో వచ్చిన చదువుకుని మన వర్తమానాన్ని నాలుగో వచ్చిన ధ్యానం చేసుకుని ముగించుకుందాం నేమియా గ్రంథము రెండవ అధ్యాయము నాలుగో వచ్చిన చదువుకుందాం అండి అప్పుడు రాజు ఏమి కావలసి నువ్వు మనవి చేయించున్నావని నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి ఇక్కడ మనం ఆలోచన చేస్తే రాజు వాస్తవాన్ని గ్రహించాడండి రాజు వాస్తవాన్ని గ్రహించి నీకేం కావాలి అని అడుగుతూ ఉన్నాడు దేవుని నామానికి భయం కలుగును గాక దేవునికి స్తోత్ర ఒకసారి చూడండి అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయించున్నావని నన్ను అడుగగా ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజు వాస్తవాన్ని గ్రహించి ఇక్కడ అడుగుతున్నాడు అనమాట అండి నీకేం కావాలి అంటే రాజు వాస్తవాన్ని గ్రహించాడు మొత్తం మీద తన పెత్తలు ఉన్న పట్టణం పాడవడం నిజంగానే తనకి హృదయంలో ఆవేదనగా ఉంది సరే అయితే నేమియా ఇప్పుడు నీకేం కావాలి నీ మనసులో ఉన్న ఆ బాధ పోవాలంటే నేనేం చేయగలను చెప్పు అని చెప్పి నీకు ఏమి కావాలి నిజంగానండి రాజు ఇలా అడగడం నిహేమియాకి ఎంత సంతోషాన్ని కలిగి ఉంటుందో అన్నాడు ఎస్తే రాణిగారు వెళ్ళి రాజుగారి ఎదుటి నిలబడినప్పుడు ఆయన తన బంగారం దండాన్ని చాటి చాపి రాణి అయిన ఎస్తేరు నీకేం కావాలి రాజ్యంలో సగంని కావాలా అని అడగడం జరిగింది నిజంగా ఎస్తేరు చాలా భయంతో వెళ్ళింది చాలా వణుకుతో వెళ్ళింది కానీ రాజుగారికి ఎస్తేరు మీద దయ కలిగించాడు ఒకసారి చదువుకుందాం ఎస్తేరు గ్రంథము ఐదవ అధ్యాయము మూడో వచ్చిన నుండి ఆరో వచ్చిన వరకు చదువుకుందాం అండి రాజు రాణి అయిన ఎస్తేరు నీకేం కావాలను నీ మనవి ఏమిటి రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించేదనని ఆమెతో చెప్పగా ఇస్తేరు రాజునకు యుక్తంగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన తామును ఆమానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చను ఇస్తేరు మాట ప్రకారం జరుగునట్లు ఆమాను చేయవల్లని త్వరపెట్టుమని రాజు సెలవీయగా రాజును హామాను ఎస్తేరు చేయించిన విందుకు వచ్చిరి రాజు ద్రాక్షారసపు విందును విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహించబడును నీ మనవి ఏమిటి అది రాజ్యములో సగము మట్టుకునకైన చేయబడినని చెప్పగా రాజుగారు కూడా ఇక్కడ అడుగుతున్నారు నీకేం కావాలి రాని రాజ్యంలో సగం కావాలా నీకు ఇస్తాను అని అన్నాడండి ఇలాంటి సందర్భమే సువార్తల్లో కూడా మనం చూస్తాం ప్రభు భర్తలేమయ్య అనే గుడ్డివాణితో మాట్లాడిన సందర్భం ఒకసారి మన జ్ఞాపకం తెచ్చుకుందాం మత్ మార్కు సువార్త పదో అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు వచ్చినాలు యేసు నేను నీకు ఏమి చేయగూరుచున్నాను చున్నావు అని వారిని అడుగగా ఆ గుడ్డివాడు బోధ కూడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనేను అందుకు యేసు నీవు వెళ్ళము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను దేవు నామానికి మహిమ కలుగును గాక ఇక్కడ ప్రవ్వరు నీకేం కావాలని కోరుతున్నావు అని అడిగినప్పుడు నిజంగా అతడు కోరాడు అతను కోరినట్లే అతనికి జరిగింది ఇలాంటి విషయమే పత్రికల్లో కూడా చదువుదాం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచ్చినాం మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానం కొద్దుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలను అది అతనికి అనుగ్రహించబడను ఆయన ఎవరిని గద్దెంపగా అందరికీ ధారాళముగా దయచేయువాడు దేవు నామానికి మహిమ కలుగును గాక దేవుడు అండి నీ జ్ఞానం కొద్దిగా ఉందా దేవుడిని అడుగు ఆయనకి ఇస్తాడు ఇలా చూడండి పరలోకము నుంచి ఇవ్వబడే జ్ఞానం చాలా గొప్పది దేవుని నామానికి కలుగును గాక కాబట్టి నీకుగా ఉందా నువ్వు చదువుకుంటున్నావా నీకు దేవుణ్ణి అడుగు దేవుడికి ఏమిస్తాడంటే జ్ఞానం ఇస్తాడు బైబిల్ అర్థం కావాలా నువ్వు దేవుడి జ్ఞానం అడుగు దేవుడి నీకు జ్ఞానం ఇస్తాడు పిల్లరా మనం దేవుని వాక్యాన్ని బట్టి దేవుడి నీకేం కావాలి అని అడుగుతున్నప్పుడు మనం స్పష్టంగా అడగగలగాలి రాజుగారి ఎదుటనే నయమ మనసులో చిన్న ప్రార్థన చేశాడు చిన్న ప్రార్థన చేశాడు ఏమండి రాజుగారితో మాట్లాడేటప్పుడు కూడా మనసులో ప్రార్థన చేస్తాడా ఇలా చూడండి మొదటి అధ్యాయం నాలుగవ వచ్చినంలో మనం చూసినప్పుడు కొన్ని ఆయన ప్రార్థన చేశాడని ఆరవ వచ్చినంలో దివారాత్రులు ప్రార్థన చేశాడని మనం చదువు అండ్ హేమియా చాలా దీర్ఘ ప్రార్థన చేశాడు అయితే క్షణంలో ప్రార్థించే అనుభవం కూడా ఉంది ప్రభు జీవితంలో చూడండి రెండు మాటలు చదివి మన వాక్యాన్ని ముగించుకుందాం లూకాసు వార్త ఆరో అధ్యాయం పన్నెండవ వచనం ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ఒక రాత్రి దేవునికి ప్రార్థించుచు గడిపెను అంటే ఏసుప్రభు జీవితంలోనండి ఒంటరిగా రాత్రంతా ప్రార్థించే అనుభవం ఉంది అలాగే మనం చూద్దాం మతే పద్నాలుగు పంతొమ్మిది పచ్చిక మీద కూర్చుండు అని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలు పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చను శిష్యులు జనులకు వడ్డించిరి వేల మంది ప్రజల మధ్య ఉన్నప్పుడు ప్రభు చేశారు చిన్న ప్రార్థన చేశారు చూడండి ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రి అంతా ప్రార్థించారు వేల మంది మధ్య ఉన్నప్పుడు చిన్న ప్రార్థన చేశారు నెహేమియా కూడా అంతే రాత్రంతా రాత్రి పగలు చేసే ప్రార్థన చేసే అనుభవం ఉంది అవకాశం ఉన్నప్పుడు చిన్న ప్రార్థన చేసే అనుభవం కూడా ఉంది కాబట్టి మనం కూడా ఒంటరిగా ఉన్నప్పుడు విస్తరించి ప్రభు సంధిలో ప్రార్థించేవారిగా ఉండాలి అవకాశం లేనప్పుడు సమయాన్ని బట్టి ప్రార్థన కూడా చిన్న ప్రార్థన కూడా మనం చేయగలిగినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి కాబట్టి అప్పుడు నేహేమ్య ఏమడిగాడు ఆయన రాజుగారు ఆయనతో ఏమి సమాధానం చెప్పాడు ఈ విషయాల్ని తరువాత ధ్యానంలో మనం నేర్చుకుందాం దేవుడి మాటల్ని మన హృదయంలో పదిలిపరిచి ఫలింపచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమస్వరూపుడు అయిన మా తండ్రి నెహేమియా విచారంతో ఉన్న విషయం రాజు గ్రహించినప్పుడు నీ హృదయంలో ఉన్న విచారం ఏంటి అని అడిగినప్పుడు ఒక సహజమైన భయం నెహేమియా కలిగినప్పటికీ నీ మీద ఉన్న విశ్వాసంతో ధైర్యంగా విషయాన్ని చెప్పడం జరిగింది అని లేఖనాల ద్వారా మేము తెలుసుకున్నాం మా జీవితాల్లో కూడా సహజమైన భయం మాకు ఉన్నప్పటికీ నీ ఎదుట ఆత్మ సంబంధమైన దుఃఖాన్ని మేము కలిగి ఉండాలని అమ్నోను వంటి శరీర సంబంధమైన దుఃఖం మరణానికి దారితీస్తుందని ఈరోజు అనేక ఆత్మల పట్ల మేము భారం కలిగి కొన్ని కొన్ని భయంతో కూడిన పరిస్థితుల్లో మేము వెళ్ళినప్పటికీ నీ మీద ఉన్న విశ్వాసంతో ధైర్యంగా మేము సాగిపోవాలని మాకు మీరు ఈరోజు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు ప్రవ్వా నేను రాజు నీకేం కావాలని అడిగాడు రాజుకి దయ పుట్టించింది మీరే ఎందుచేతనంటే నెహేమియా నీకు ప్రార్థించారు అలాగే నీకేం కావాలి అని అడిగిన సందర్భాలు మేము కొన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాం గనుక దేవ ఈరోజు మేము నీ ఎదుట నమ్మకంగా ఉన్నప్పుడు నీకు ఇష్టమైన దుఃఖాన్ని కలిగి ఉన్నప్పుడు నీకేం కావాలి అని మమ్మల్ని అడుగుతున్నప్పుడు మేము అడగడానికి నైనా మేము సిద్ధపడడానికి మాకు సహాయం చేయండి ఆ సమయంలో రాజుగారిని అడగడానికి ముందుగా మిమ్మల్ని అడిగి మనసులో చిన్న ప్రార్థన చేశాడు నేమి ఆ జీవితం అంతా ప్రార్థనే కాబట్టి మా జీవితాల్లో కూడా ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి ఏసో క్రీస్తు నామందు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ మరణాత